వేములవాడ మండల కేంద్రంలో ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, ఎంపీపీ బండా మల్లేశం, బీజేపీ కౌన్సిలర్ రేగుల సంతోష్, బీజేపీ నాయకులు ఎర్ర మహేష్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ స్వాతంత్రానికి ఒక సైన్యాధ్యక్షుడు ప్రకటించుకొని ఆజాద్ హింద్ ఫోర్ అంటే దాన్ని ఏ రకంగా విచ్చిన చేసిన ప్రయత్నం చేసిన మనందరం కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి దాన్ని కాకుండా యువత ఆయన ఆదర్శాలను జాతీయవాదాన్ని పెద్ద ఎత్తున తీసుకొని ఆయన ఆదర్శం కూడా నెరవేర్చడం కోరుతూ ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. బోస్ గారి యొక్క జయంతి ఉత్సవ సందర్భంగా తెలంగాణ ప్రజానీకానికి భారతీయులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. బ్రిటిష్ కబంధ హస్తాలలో వందల సంవత్సరాలు నలిగి యువకులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క ఆశయాలకు అనుగుణంగా కలిసి రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి సుభాష్ చంద్రబోస్ గారి యొక్క జయంతి ఉత్సవ సందర్భంగా ప్రజానీకం అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై. సుభాష్ చంద్రబోస్ గారి జయంతి వేడుకలు పెద్ద ఎత్తున ఘనంగా జరుపుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అందరం ఇంతకుముందు చెప్పిన విధంగా ఈ భారతదేశంలోని మనస్ఫూర్తి ఒకటి రోజు వేములవాడ పట్టణంలోని సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహానికి పూలమాల సర్పించి సమర్పించి అందరం ఉన్నటువంటి కౌన్సిలర్స్ ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వారి జయంతిని పరాక్రమ దివస్గా ప్రకటించడం చాలా సంతోషదాయక విషయము. వారు చేసినటువంటి త్యాగానికి, వారు చేసినటువంటి కృషికి, వారు నడిపినటువంటి విధానానికి ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వారి జయంతిని పరాక్రమ దివాస్గా ప్రకటించింది. ఇవి ఈ పరాక్రమ దివాస్ సందర్భంగా వేములవాడ పట్టణ ప్రజలందరికీ కూడా సుభాష్ చంద్రబోస్ గారి జయంతి శుభాకాంక్షలు.